మీకందరికీ శుభములు. ఈరోజు నేను మాట్లాడుకున్నటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 14:23 ప్రార్థన యొక్క ప్రాధాన్యత గురించి ఈరోజు మీతో మాట్లాడుకుంటున్నాను. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం, ఆయన మాటలను వినటం, దేవుని కీర్తించి స్తుతులు చెల్లించటం, మన యొక్క తప్పులను పాపాలను త్రికరణ శుద్ధిగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన యొక్క సహాయాన్ని అర్థించడమే ప్రార్థన. పాపం తొక్కుకోలు లేదా పాప సంకీర్తనతో దేవుణ్ణి ఆరాధించటం, ఆయన చేసిన మేళ్లకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ ప్రార్థనలో భాగాలుగా చెప్పవచ్చు. ఏకాంత ప్రార్థన కానీ సమూహంగా కానీ ప్రార్థించవచ్చు. అయితే ప్రార్థనలో కేంద్రము దేవుడే ఉండాలి. దేవునికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆయనను స్తుతిస్తూ ఆయనను వేడుకునేటువంటి బిడలుగా మనం ఇవ్వాలి. మత్తయి సువార్త 14:23 చూసినట్లయితే ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతంగా కొండకు పోయి సాయంకాలం వరకు ఒంటరిగా ఉండను. అనగా దేవుని సన్నిధిని మనము అనుభవించాలంటే ఏకాంత ప్రార్థన ఎంతో ముఖ్యమైనటువంటి ప్రార్థనగా ప్రభు ఈ సందర్భంగా మాదిరిని ఉంచి వెళ్తున్నట్టు మనం చూస్తున్నాం. ఆయన చుట్టూ ఉన్నటువంటి జన సమూహమును, ఎంతో విస్తారమైనటువంటి జన సమూహములను వదిలి ఆయన అరణ్యమునకు కొండ ప్రాంతమునకు వెళ్లి ఏకాంత ప్రార్థనలో గడిపినట్లు మనం చూస్తున్నాం. ప్రార్థన మాటల ద్వారా కానీ పాటల ద్వారా కానీ బృంద నాయకుని ఆధ్వర్యంలో ప్రార్థించవచ్చు. అయితే కీర్తనలు యొక్క గ్రంథాన్ని గమనిస్తే అవి ప్రార్థనతో కూడినటువంటి వాటిగా మనం చూడొచ్చు. ప్రార్థన కృతజ్ఞతాస్తుతులతో ఉండాలి. ప్రార్థనలు మనం గమనించినట్లయితే కీర్తనలు 11:18, 18:63, 103 కృతజ్ఞతా స్తుతి కీర్తనలతో దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. స్తుతి అర్పణ కీర్తనలుగా 19వ కీర్తనను, 104వ కీర్తనను, 108వ కీర్తనలు చెప్పుకోవచ్చు. పాప సంకీర్తనగా 51వ కీర్తనలు చెప్పుకోవచ్చు. దేవా నీ కృప చొప్పున నన్ను కనికరింపుము, నీ వాత్సల్య బాహుళ్యమును చొప్పున నా అతిక్రమణను తుడిచివేయము అని దావీదు మహారాజు దేవుని వేడుకుంటున్నట్లు మన యొక్క ప్రార్థన ఉండాలి. శత్రువుల బారి నుండి రక్షించమని దేవుని అభ్యర్థించే కీర్తనలుగా మనము 59వ కీర్తనను, 69వ కీర్తనను చెప్పుకోవచ్చు. నా దేవా శత్రువుల చేతుల నుండి నన్ను తప్పింపుము, నా మీద పడు వారి నుండి చిక్కకుండా నన్ను ఉద్ధరింపుము అని మొరపెట్టుకునేటువంటి కీర్తనలను మనము దృష్టిలో ఉంచుకుని ప్రార్థించాలి. దేవా జలములు నా ప్రాణం మీదకి పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము అని చెప్పినటువంటి కీర్తనలు మనము ముందు ఆదర్శం మనము మార్గదర్శంగా ఉంచుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చేటువంటి ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలి. దేవుని యొక్క కృపాశయమును సత్యమును కీర్తించేదము, తరతరములకు నీ విశ్వాసతను నీ నా నోటితో తెలియజేసేదను, దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రమును గూర్చి స్తుతిస్తూ ఆయన ప్రార్థించే కీర్తన 119వ కీర్తన. కాబట్టి ప్రార్థించినప్పుడు మనం దేవునికి ప్రార్థించేటువంటి కీర్తనల ద్వారా ఆయన స్తుతిస్తూ ఆరాధించేటువంటి వారిగా ఉండాలి. నిత్యము నిరంతరము ఆరాధించేటువంటి వారిగా ఉండాలి. దేవుడు జరిగించు కార్యములను స్తుతించే కీర్తనలు మనం గమనించినట్లయితే కీర్తనలు 106వ అధ్యాయము ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకోగల వారు ధన్యులు అని సెలవిచ్చినట్లు ఈ యొక్క కీర్తనల ద్వారా మనము ధర్మశాస్త్రం నిరంతరము ధ్యానిస్తూ వాటిని గురించి దేవుని సన్నిధిలో మనము ఆయనను కొనియాడే వారిగా ఉండాలి. ప్రతి క్రైస్తవ విశ్వాసి దేవుని యొక్క లక్షణములను స్తుతించే వారిగా ఉండాలి. ఆయన యొక్క దయాలుత్వమును, ఆయన యొక్క మహాత్మ్యమును, ఆయన యొక్క ప్రభావమును, ఆయన యొక్క సామర్థ్యమును కీర్తించే బిడలుగా ఉండాలి. మన యొక్క ప్రార్థన ఆయన యొక్క మహిమను గురించి కీర్తించే వారిగా ఉండాలి. దేవునితో తమకు గల ప్రత్యేకమైనటువంటి సంగతులను గురించి, ఆయన మనకిచ్చేటువంటి విధులను గురించి మనం ప్రవక్తలను గమనించి వారు ఏ విధంగా దేవునితో సాన్నిధ్యాన్ని కలిగి ఉన్నారో అలాంటి సాన్నిధ్యాన్ని మనము కలిగి ఉండాలి ప్రార్థన ద్వారా.
ప్రార్థన ద్వారా దేవునితో సహవాసాన్ని పెంచుకున్నటువంటి యెషయా ప్రవక్తను గమనించినట్లయితే, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోను అని ప్రభు సెలవీయగా వింటిని, అంతటా నేను చిత్తగింపు నన్ను పంపుమనగా. దేవుడు యెషయా ప్రవక్తతో సెలవిచ్చినట్లు జనుల గురించి వార్తను సెలవిచ్చేందుకు యెహోవా దేవుడు పంపగా ఆయన సిద్ధముగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మనం ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలను శిరసావించేటువంటి బిడలుగా మనం ఉండాలి అని ప్రవక్తల ద్వారా గ్రహించేటువంటి వారంగా ఉండాలి. యిర్మీయా ప్రవక్త 11వ అధ్యాయము 18నుండి 20వ వచనాలను చూసినట్లయితే, దానిని యెహోవాకు తెలియజేయగా నేను గ్రహించితిని, ఆయన వారి క్రియలను నాకు కనపరచను. దేవుని యొక్క క్రియలను ఆయన మనకు అగుపరిచేటట్టుగా మన యొక్క ప్రార్థన ఉండాలి. ఆయన చేయబోయే కార్యాలు మనకు తెలియజేసే విధంగా మన ప్రార్థన ఉండాలి. ప్రార్థనగా అనగా దేవుని యొక్క ప్రజల నిమిత్తము, దేవుని యొక్క జనుల క్షేమం నిమిత్తము ప్రార్థించే వారిగా ఉండాలి అని యెహెజ్కేలు ప్రవక్త 40నుండి 48వ వచనాల్లో మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రార్థన చేసేటువంటి స్థితి ప్రతి ఒక్క సర్వ సృష్టి సర్వ మానవాళి దేవునిని గురించి ఆరాధించే రోజు ఒకటి వస్తుంది అని మనం ఈ సందర్భంగా గ్రహించాలి. యెషయా ప్రవక్త 66వ అధ్యాయము 22-23 వచనాల్లో గమనించినట్లయితే, ప్రతి అమావాస్య దినమును ప్రతి విశ్రాంతి దినమును నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించినట్లయితే, ప్రవక్త ద్వారా చెప్పబడేటువంటి మాటను గమనించినట్లయితే, సర్వ సృష్టి అందునటువంటి సమస్త జనులు సర్వ శరీరులు ఆయన సన్నిధిలో మ్రొక్కుటకు వచ్చేదనటువంటి మాటను విశ్వసించి ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి ఆ దినము కొరకు ఎదురు చూసేటువంటి బిడ్డలుగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.